हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज अयिते नेनु फुल घेर तोटी अम्ब्रेला सर्किल प्लाजो पैंट कटिंग अंड स्टिचिंग अनेदी चूपिस्तानंडी। एक्कड कूडा स्किप चेयकुंडा लास्ट वरकु वीडियो नैते चूडंडी, अप्पुडु मीकैते बागा अर्थम अनेदी अवुतुंदी। ముందుగా వచ్చేసి నేను 3.5 మీటర్స్ క్లాత్ నైతే తీసుకున్నానండి। తీసుకొని ఈ విధంగా నాలుగు మడతలుగా నేను పరిచేసుకొని ఈ విధంగా అంబ్రెల్లా సర్కిల్ వేసేసుకున్నాను। అంటే 8 మడతలు అనేది వచ్చేసింది చూడండి। ఈ విధంగా అయితే ఈ విధంగా ఎక్కడ మడతలు అనేది లేకుండా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి। పెట్టేసుకొని నడుము వచ్చేసి నడుము చుట్టుకొలత వచ్చేసి 50 ఇంచులండి। 50 ఇంచులకి మనము డివైడెడ్ బై 8 క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 6.5 ఇంచులది వచ్చింది। 6.5 ఇంచులు నడుము చుట్టుకొలత అయితే పెట్టేశాను। పెట్టేసుకున్న తర్వాత దీనిపైన వచ్చేసి 5 ఇంచుల పట్టీ అనేది వేసుకోవాలండి। చిన్న సైజ్ పట్టీ అనేది ఈ ప్యాంట్ కనేది వస్తుంది। ఈ దానిపైన వచ్చేసి మనం ఎలాస్టిక్ అయినా నాడ అయినా మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు। ప్లాజో ప్యాంట్ లెంగ్త్ వచ్చేసి 38 ఇంచులండి। 38 ఇంచులు ప్లస్ 5 ఇంచుల పట్టీ మొత్తం వచ్చేసి టోటల్ ప్లాజో ప్యాంట్ లెంగ్త్ వచ్చేసి 43 ఇంచుల అనేది వస్తుందండి। ఈ విధంగా మనము సర్కిల్ టైప్ లో నడుము దగ్గర నుంచి కింద వైపునకు ఈ విధంగా మార్జిన్ అనేది చేసుకోవాలండి। కొంచెం జాయింట్ అనేది కింద వైపున అయితే పడుతుందండి। ఈ సర్కిల్ ప్లాజో కట్టింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన క్లాత్ లో అయితే ఈ జాయింట్ అనేది కట్టింగ్ అనేది చేసుకుందాము। ఫస్ట్ టైం ఈ వీడియో చూసే వారైతే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ బటన్ ని ఆల్ లో అయితే ఉంచేయండి। అప్పుడు నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీ వరకు అయితే వచ్చేస్తుంది। వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి। లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। లైక్ చేసినట్లయితే నేను ఇలాంటి కొత్త కొత్త మంచి మంచి వీడియోస్ అనేది తీసుకొని రావడానికి నాకు చాలా ఎక్సైట్ గా ఉంటుంది। మార్జిన్ చేసిన విధంగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను। ఎక్స్ట్రా పీస్ ఎంత వరకు పడుతుందో మనము ఈ విధంగా పెట్టేసుకొని మార్జిన్ చేసుకొని కటింగ్ చేసుకుంటున్నానండి। ये लोग कौन है? यहाँ जरूर कोई था जो अभी नहीं दिख रहे हैं। यहाँ गए सब। అండి ఈ విధంగా అయితే ఫుల్ ఘేర్ తోటి వచ్చేసింది మనకు। టోటల్ 8 లేయర్స్ తోటి మనము ఇప్పుడు వచ్చేసి ఓపెన్ చేసుకొని 4 లేయర్స్ మనము ఈ విధంగా పెట్టేసుకొని చూడండి। 4 లేయర్స్ అనేది పెట్టేసుకొని మనము కిస్తా లెంగ్త్ అనేది పట్టీ వచ్చి ఒక 5 ఇంచెస్, ఇది వచ్చేసి ఒక కిస్తా లెంగ్త్ వచ్చేసి మనము 10 ఇంచుల దగ్గర అయితే ఈ విధంగా టిక్ పెట్టేసుకొని మార్జిన్ చేసుకొని 2 ఇంచెస్ దగ్గర ఈ విధంగా వెడల్పు తీసేసుకొని మనము క్రాస్ గా వచ్చేసి మనము ఈ విధంగా అయితే మార్జిన్ అనేది చేసుకోవాలండి।
ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత మనము పై వైపు వచ్చే పీస్ నైతే పట్టీని కటింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా 50 ఇంచుల వెడల్పు అనేది పెట్టేసుకొని లెంగ్త్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టేసుకొని మనము కటింగ్ అనేది చేసుకుంటున్నాము. ఈ విధంగా పట్టీనైతే రెండు జాయింట్లు అనేది వచ్చాయండి. కటింగ్ అనేది చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అండి. స్టిచ్చింగ్ వచ్చేసి మనకు జాయింట్స్ అనేవి పడ్డాయి కదా, ఆ జాయింట్స్ని ముందుగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకొని వచ్చేస్తాను. చూడండి, జాయింట్స్ అనేది ఈ విధంగా అయితే అటాచ్ అనేది చేసేసాను. చేసేసుకున్న తర్వాత దాన్ని ఒక షేప్లో వచ్చేసి ఎగస్ట్రా క్లాత్ లేకుండా మనము ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్నాను. జాయింట్స్ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు కిస్తా దగ్గర ఈ విధంగా మనము స్ట్రైట్గా అనేది స్టిచ్చింగ్ అనేది డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత వచ్చేసి పై వైపున పట్టీ వస్తుంది కదా, పట్టీని కూడా నేను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. ఇది వచ్చేసి నాడా కొరకు ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎలాస్టిక్ కావాలన్నా కానీ కొంచెం వెడల్పుగా అయితే పెట్టేసుకొని ఎలాస్టిక్ అనేది వేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత కిస్తా జాయింట్స్ అయిపోయిన తర్వాత పై వైపున పట్టీని వచ్చేసి ఈ విధంగా మనము డబుల్ స్టిచ్ అనేది ఈ విధంగా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా పట్టీనైతే జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇలాగైతే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనము రెండో వైపు కిస్తా వరకు కూడా ఈ విధంగానే పట్టీ దగ్గర నుంచి స్ట్రైట్గా డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి. జాయింట్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనము కిస్తా దగ్గర నుంచి కాలి వరకు కూడా ఒక 1 ఇంచ్ అయినా 1/2 ఇంచ్ అయినా ఖర్చు అనేది పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్కి అయితే తీసేసుకుందాము. ఈ విధంగా కింద వైపు వచ్చేసి మనము లేసైనా సన్నటి లేసైనా వేసుకోవచ్చండి, లేదా జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే జిగ్జాగ్ చేసుకొని వచ్చేస్తానండి. ఈ విధంగా అయితే చూడండి, ఈ విధంగా అయితే జిగ్జాగ్ అనేది చేసేసాను. చాలా బ్యూటిఫుల్గా అనేది ఫుల్ ఘేర్ తోటి వచ్చేసింది.